ఆకెళ్ళ ఉదయ భాస్కర్రావు గారు నరసమ్మకు జంటకు పండిన ఆకాశమంత పంట వెలగట్టలేని పదాలు మూట. ఆయనే ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ మాటల రచయిత, కథా రచయిత మరియు దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈయన 1971 నవంబర్ 7 జన్మించారు. ఈయన న్యూక్లియర్ ఫిజిక్స్ లో MS పూర్తి చేసి బంగారు పథకం సాధించారు. కొంతకాలంగా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఈయన హైదరాబాద్కు వచ్చి పోసాని మురళీకృష్ణ దగ్గర సహాయకుడిగా చేరాడు. మొదట్లో నటుడు సునీల్తో కలిసి ఒకే గదిలో ఉండేవారు. సునీల్ త్రివిక్రమ్ను తన జీవితంలో ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా భావిస్తాడు. సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ను గౌతమ్ రాజు పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిగా పరిచయం చేశాడు. అదే సమయంలో ఒక ప్రముఖ వార్తాపత్రికల్లో శ్రీనివాస్ రాసిన ది రోడ్ అనే కథ ప్రాచుర్యం అయింది. ఈయన 1999 స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈయన ఈ సినిమాలకు నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చా, మన్మధుడు వంటి సినిమాలకు కథ స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన అతడు జులై, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకుడుగా తెలుగు సినిమా రంగంలో పేరు పొందాడు. నువ్వే నువ్వే చిత్రం తర్వాత మరో దర్శకత్వం వహించడానికి 3 సమయం పట్టింది. మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన అతడు సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీసిన జల్జా సినిమా కూడా ఘన విజయం సాధించింది. తర్వాత మహేష్ బాబుతో తీసిన కలేజా సినిమా అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన జులై, అత్తారింటికి దారేది, సన్నాథ్ సత్యమూర్తి వంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన అలా వైకుంఠపురం సినిమా బాక్స్ ఆఫీస్ను వచ్చి మంచి విజయం సాధించింది.